మంచి పీక్స్ లో ఉంది దాదాపు అన్ని పార్టీల నుంచి స్టార్ వార్స్ అంతా బ్రహ్మాండంగా తెగ తిరిగేస్తున్నారు రోజు 3 4 బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ప్రజల్ని తమ వైపు ఆకర్షించుకోవడానికి తమకే ఓట్లు వేసే విధంగా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో అన్ని రకాలుగా ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు కూడా ఆయన కేటి రామారావు గారు అండ్ హరీష్ రావు గారు ఇక ఇతర పార్టీ వాళ్ళేమో అక్కడ ఎక్కడికక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన రాష్ట్రవ్యాప్తంగా రోజు 3 4 సభలు నిర్వహిస్తూ తన పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కూడా రౌండ్ కవర్ చేసుకుంటూ ఆయన మళ్ళీ బీజేపీకి సంబంధించి ఇక్కడ నా స్థానిక నాయకులు కిషన్ రెడ్డి గారు లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అండ్ ఈటల రాజేందర్ బండి సంజయ్ ఈ ముగ్గురితో తోడు మోదీ గారు ఇప్పటికే 2 సార్లు వచ్చేళ్ళారు అండ్ అదర్ లీడర్స్ కూడా ఇంకా రావాల్సిన వాళ్ళకి చాలామంది ఉన్నారు హోరెత్తి చేస్తున్నారు ప్రచారంతో మళ్ళీ రేపు 18th నుంచి రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ కూడా విడుదల వారీగా రాబోతున్నారనే ప్రచారం పార్టీ నాయకత్వం చెప్తోంది సో ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు హామీలు ఏమి ఇస్తున్నారు ఇప్పుడు చేసింది ఏంటి ఇక ముందు చేయబోయేది ఏంటి ఈ హామీలు ఏంటి అనే దానికంటే పార్టీలు తెర వెనుక చేస్తున్న రాజకీయాల మీద చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి పొలిటికల్ కారిడార్స్లో అవి ప్రజల్ని చాలా వరకు ప్రభావితం చేసే విధంగా కనబడుతోంది అవి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అసలు ఆ ప్రచారాలు ఏంటి అనేవి కొంచెం కీలక తెలంగాణ ఎన్నికల్లో పార్టీలు పార్టీల అధినేతలు ఇచ్చే హామీలు వరాలు మేనిఫెస్టోలు ఇవన్నీ ఒక ఎత్తైతే పార్టీలు తెర వెనుక ఆడుతున్న గేమ్స్ ఈ గేమ్స్ ఎలా ఉన్నాయి అనేదాన్ని ప్రజలు అవి కూడా గమనిస్తున్నారు ఒకటి అసలు ఈ గేమ్సే ఎలక్షన్ని ప్రభావితం చేయబోతున్నాయనే విశ్లేషణలు కూడా లేకపోలే ఎందుకంటే కొన్ని పార్టీలు అంటే ప్రజలకి ఎక్కువ ఇష్టం ఉంటుంది కొన్ని పార్టీలు అంటే ఇంకొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కొన్ని పార్టీలు అంటే అస్సలు గిట్టదు పార్టీలు అంటే వ్యక్తి పార్టీగా కాదు వాటి సిద్ధాంతాలు గిట్టవు ఆ పార్టీల నాయకులు అంటే గిట్టదు ఇంకొంతమందికి ఇంకో పార్టీ అంటే గిట్టదు సో ఆ పార్టీ ఈ పార్టీ కలిసిందంటే ఆ కలయికను కూడా ప్రజలు జీర్ణించుకోలేరు సో ఇలాంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనబడతా ఉంది అది ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక బలమైన బంధం ఏదో ఉంది తెర వెనక ఒప్పందం కుదిరింది అని కాంగ్రెస్ బలమైన ప్రచారం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తోంది దాదాపు ఒక 4-5 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ స్లోగన్ని తీసుకెళ్ళింది ఒక రకంగా చెప్పాలి అంటే గ్రౌండ్ని తగిలింది కూడా ఆ స్లోగన్ చాలా కింది స్థాయి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీ కేసినట్టే ఇట్లాంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది ఇన్ టర్న్ బీజేపీ అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి వాళ్ళిద్దరూ రేపు కావాలంటే చూడండి రేపు కనుక హంగ్ వస్తే వాళ్ళిద్దరే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు వాళ్ళకి ఆ రకమైన అవగాహన ఒప్పందాలు ఏ ఉన్నాయి అని బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది మేము ఎంఐఎం తప్ప వీళ్ళిద్దరూ మాకు శత్రువులు అని బీఆర్ఎస్ చెప్తూ ఉంటుంది సో ఈ మొత్తం మీద అయితే ఏదో ఉంది మొత్తం మీద అయితే సెంటర్ పాయింట్గా బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఎక్కువ టచ్లో ఉందా కాంగ్రెస్ ఎక్కువ టచ్లో ఉందా అనే దాని మీద మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది పల్లెల్లో కూడా రాజకీయ పరంగా ఎక్కువ ఇంట్రెస్టింగ్ చర్చలు చేసే రచ్చబండల మీద కూడా ఈ చర్చ ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంట కదాను లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనంట కదాను ఇట్లా రకరకాల ప్రచారాలు ఉన్నాయి చర్చలు ఉన్నాయి సో వీటి మీద మనం మాట్లాడదాం చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దామోదరరావు గారు అలాగే బాలరాజు యాదవ్ డాక్టర్ బాలరాజు యాదవ్ గారు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు అండ్ చీఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ గారు అండ్ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటారు ముందుగా బాలరాజు యాదవ్ గారు నమస్కారం ఇద్దరు మిమ్మల్నే కాంగ్రెస్తో ఉందని వాళ్ళు అంటారు బీజేపీతో ఉందని వీళ్ళు అంటారు సో ఇంతకి దేనితో ఉంది మీకు ఎంఐఎం కాకుండా అదే అదే రొటీన్ డైలాగ్ అది వెంకటకృష్ణ గారు తెలంగాణ ప్రజలతో మేమున్నామని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను 2014లో కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇచ్చినాం మాకే ఓటేయమని అడిగింది సార్ భారతీయ జనతా పార్టీ మేము సపోర్ట్ చేసిన బిల్లుకి
सुषमा स्वराज नायकत्व दिवंगत नायकत्व अड़ना सर एवर सर एवर प्रजुना राष्ट्र सर आ रोज కేసీఆర్ నాయకత్వం వెనకాల ఉందా లేదా సార్ అవును ఉంది ఉంది 63 స్థానాలు ఇచ్చారు 36% ఓటింగ్ చేశారు 2018 లో కూడా చెప్పారు సార్ వెంకటకృష్ణ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు చాలా విశ్లేషణ చేయగలుగుతారు మీ మాట్లాడే మాటల వెనకాల ఏ అర్థం ఉందో కూడా మీరు గమనించగలుగుతారు ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమం నుంచి మీరు చూస్తా ఉన్నారు నేను ఈ వెంకటకృష్ణ గారు ఏంటంటే ఇలా ఒకరి తలనరిస్తే కాంగ్రెస్ పార్టీ తలనరిస్తే బీజేపీ సెకండ్ పొజిషన్ కు వస్తుంది సార్ బీజేపీ పార్టీ తలనరిస్తే కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్ కు వస్తుంది సార్ ఈ సెకండ్ గేమ్ కోసం సెకండ్ నెంబర్ కోసం ఆడే నాటకంలో భాగంగా ఈ యొక్క ఆ మోడల్ బయటికి వస్తుందని నేను భావిస్తా ఉన్నా ఓకే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ యొక్క ఈ దొంగ నాటకాలు ఎప్పుడైతే ప్రజల ముందు పెడతా ఉన్నారో ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద ఇన్ని దాడులు చేస్తా ఉన్నారు ఎందుకు బీఆర్ఎస్ పట్ల నెగిటివ్ ప్రచారం చేస్తా ఉన్నారు ఎందుకు బీఆర్ఎస్ పట్ల కేసీఆర్ గారి పట్ల వీళ్ళకి ఇంత అక్కస్ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు సార్ రెండు అంశాలు మీ ముందు ఉంచుతాను 2019 లోక్సభ ఎలక్షన్స్ లో మీరు ఏదైతే కరీంనగర్ సంబంధించిన పార్లమెంట్ సార్ బండి సంజయ్ గారు గెలిచారు సార్ అక్కడ మన వినోద్ కుమార్ ఓడిపోయారు సార్ అక్కడ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ఎంత సార్ 2019 ఎందుకు ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు వెనుకబడ్డారు సార్ నిజామాబాద్ లో 2018 అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ షేర్ ఎంత సార్ 2019 లోక్సభకు వస్తాకనే మధ్యాసి గౌడ్ ఎందుకు వెనుకబడ్డాడు సార్ ఎవరి ఓట్లు ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి సార్ అంతిమంగా ఒకటే సార్ వీరు కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా కేసీఆర్ గారి నాయకత్వం అంటే వీరికి ఇష్టం ఉండదు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడిని ఎంత పడతాడో మాట్లాడతారు సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేక స్కీమ్స్ తీసుకురావడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు సార్ తెలంగాణ ప్రజలు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు సార్ ఇలా కాంగ్రెస్ పార్టీ కలగంటున్నారు సార్ ఏం కలగండి సార్ అధికారం అనే కలగంటున్నారు సార్ అధికారం అనే కరలు ఏమంటుందని చెప్పనా సార్ జానారెడ్డి గారు అసెంబ్లీకే పోటీ చేయట్లేదు కానీ నేను ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు సార్ అదే విధంగా నేను వినలేదు సార్ అన్నాడు సార్ జానారెడ్డి గారు నేను అసెంబ్లీకి పోటీ చేస్తలేదు కానీ అది అది అసలు కాదు కాదు ఒక్క మాట అడ్డుపడుతున్నాయి అనుకోవద్దు అది ఎప్పుడో నోటిఫికేషన్ రాకముందు ఏదో ప్రెస్ మీట్ లో మీరు కూడా ఉంటారా అంటే అప్పుడు అన్న మాటే తప్ప నోటిఫికేషన్ వచ్చి టికెట్లు కొడుకు టికెట్ ఇప్పించుకున్నాక ఆయన ఎట్లా సీఎం అవుతాడు సీనియర్ మోస్ట్ లేదు ఆ కొడుకు ప్రచారంలో నా కొడుకు రేపు రాజీనామా చేస్తాడు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే నా కొడుకు రాజీనామా చేస్తాడు ఆ ప్లేస్ లో నేను కూడా నిలబడతాను సార్ బయట కూడా సార్ చాలా గ్రామాల్లో అది వైరల్ అవుతుంది రెండో అంశం సార్ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓ నాయకుడు లేడు సార్ కాంగ్రెస్ పార్టీకి ఇలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పాల్సిన బాధ్యత ఆ ఆందోళన తెలంగాణ ప్రజల్లో లేదు సార్ ఎందుకంటున్నంటే సార్ 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే తెలంగాణ ప్రాంతంలో 1994 వీళ్ళకు 6 సీట్లు వచ్చినాయి సార్ 1999 42 సీట్లు వచ్చినాయి సార్ 2004 50 సీట్లు వచ్చినాయి సార్ 2014 21 సీట్లు వచ్చినాయి సార్ 2018 18 సీట్లు వచ్చినాయి సార్ అంటే 30 సంవత్సరాల గ్రాఫ్ తీసుకున్నా ఎప్పుడు కూడా వీళ్ళకి 50 సీట్లు దాటలేవు సార్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు పని చేయట్లేరు వాళ్ళకు సార్ నిన్న 10వ తారీఖు నామినేషన్ లాస్ట్ డేట్ సార్ 10వ తారీఖు రోజు నల్గొండ జిల్లాలో మేము మొత్తం గెలుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ జిల్లా నాయకులు 10వ తారీఖు రోజు నామినేషన్ లాస్ట్ రోజు 2 సీట్లు అనౌన్స్ చేసినారు సార్ ఇప్పుడు కాదు అంటే నేను మీరు చెప్తున్న దాన్ని ఆపడం బాగుండదు అని పదే పదే అని బాగుండదు అని ఆపలేదు కానీ మీరేమో కాంగ్రెస్ పార్టీ హిస్టరీ చెప్తున్నారు వాళ్ళకి అప్పుడు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అని డెఫినెట్గా ప్రతి పార్టీకి ఒక హిస్టరీ ఉంటుంది ప్రతి నాయకుడికి ఒక హిస్టరీ ఉంటుంది నేను అనేది ఏంటంటే ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అనే బలంగా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది జనంలోకి ఇప్పుడు కాదు మీకు తెలుసు దాదాపు 5-6 నెలల ముందు నుంచే ఇది ఎప్పుడైతే కవిత గారి ఇష్యూలో కొంత ఈడీ కానీ వాళ్ళు కానీ స్టెప్ బ్యాక్ స్టెప్ అయినారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది రైట్ అవునా కాదా ప్రచారం స్టార్ట్ అయింది ప్రచారం చెప్తున్నా నేను నిజమన్నే అనట్లా ప్రచారం స్టార్ట్ చేసినారు ఇది జనంలో బాగా చర్చకి వెళ్ళింది అటు చూస్తే బీజేపీ ఏమంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి రేపు పొద్దున హంగ ఏర్పడితే వాళ్ళిద్దరే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు అని వాళ్ళు అంటారు సో దీని మీద చర్చ జరుగుతుంది అంటున్నా నేను దీని మీద ప్రజల చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ సెంట్రిక్గా బీఆర్ఎస్తో కాంగ్రెసా బీజేపీ అనే దాని మీద చర్చ జరుగుతుంది అనేది చర్చ ఒక్క నిమిషం బాలరాజు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి నేను దామోదర్ గారు
ఇది మొత్తానికి ముందుగా దీన్ని లేవనెత్తే మీ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే వీళ్ళిద్దరి మధ్య రాజీ ఫార్ములా ఏదో కుదిరింది అందుకే వీళ్ళు ఎక్కడా కూడా అసలు ఈ మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ బీజేపీ లీడర్షిప్లో జరిగిన స్టేట్లో జరిగిన డెవలప్మెంట్స్ కానీ అది అధ్యక్షుడిని మార్చడం కానీ సంథింగ్ 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 చాలా జరిగినాయి ఇవన్నీ కూడా కేసీఆర్ గారి కోసమే జరిగినాయి కేసీఆర్ గారు చెప్పినట్టే జరిగినాయి అని ఒక అద్భుతమైన స్టోరీ అని అనను ఎందుకంటే అది నాకు నిజం అబద్ధం నాకు తెలియదు కాబట్టి బట్ ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్లగలిగింది ఆన్ వాట్ బేసిస్ వాట్ గ్రౌండ్స్ ఇప్పుడు మిత్రుడు బాలరాజు గారు అనుకుంటాను ఆయన మనం ఇవాళ తెర లేవనెత్తుకున్న అంశం తెలంగాణ వెనుక తెర వెనుక పొత్తులనే అంశం సరే మిత్రుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడాలంటే మేము అంటే మేము ఒక 3-4 గంటల డిబేట్ అనేది కూడా మేము కంటిన్యూస్గా మాట్లాడగలుగుతాం అది కాదు ఇప్పుడు ఉన్న అంశం ఏంటి తెలంగాణ ప్రజలకు పోవాల్సిన అంశం ఒకటే వీళ్ళ పొత్తులు ఏ విధంగా ఉన్నాయన్నది నేను దానికి ఎస్టాబ్లిష్మెంట్ గత ఇప్పుడు 2014లో సెంట్రల్లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు వాళ్ళ తోక పార్టీలు కావచ్చు వాళ్ళ సంబంధిత పార్టీలు కావచ్చు మిత్ర పార్టీలు కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లా సంబంధిత ఎట్లా వాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటున్నది ఒక అంశంలో చెప్తాం ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళం అండి 135 సంవత్సరాల చరిత్ర కలవడం బీఆర్ఎస్ ఆవలిస్తే బీజేపీ వాళ్ళ పేరు లెక్క పెడతాం వాళ్ళ అమ్మమ్మ ఎంఐఎం లెక్క పెడతాం లేదంటే వాళ్ళ జనసేన టీడీపీ అందరి పొత్తులు లెక్క పెట్టే బ్యాచ్ మేము మాకు అంత అనుభవం ఉన్న రాజకీయ నాలెడ్జ్ వీళ్ళు ఇప్పటివరకు జరిగిన అంశాలు అయితే చూడండి మొన్న కాళేశ్వరంకి సంబంధించింది అది మేజర్గా చూసే కాళేశ్వరం సంబంధించింది ఎన్ఎస్డిఏ వాళ్ళు సేఫ్టీ కమిటీ అని పంపించేసినాం పంపించిన తర్వాత ఇప్పటివరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు 1 2 సరే ఇదంటే ఇప్పటి అంశం అనుకుందాం అంతకుముందు నుంచే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చాలాసార్లు ఉత్తరాలు రాసినాం వాళ్ళ ఎవరి సెంట్రల్ దర్యాప్తు సంస్థలకి ఉత్తరాలు రాసినాము వాళ్ళకి విన్నవించినాము అక్కడ పోయి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం ఎస్ కాళేశ్వరం మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చేసి బీజేపీ మొన్న కిషన్ రెడ్డి గారు మొన్నెళ్ళినారు ఏది రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మొన్నెళ్ళినారు అది ఒక్కటే కాదు లిక్కర్ స్కామ్లో కూడా డిప్యూటీ సీఎం అయిన సిసోడియా అనే జైల్లో ఉన్నారు ఇక్కడ ఏమాత్రము అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి బిడ్డ కవిత కాబట్టి బయట ఉన్నదా లేదంటే వాళ్ళ మధ్యలో ఒప్పందం ఉన్నది కాబట్టి బయట ఉన్నదా ఎందుకు మరి అక్కడ డిప్యూటీ సీఎం లోపలికి వెళ్ళినప్పుడు ఈమెను మాత్రం ఎందుకు లోపలికి పంపించలేరు దట్టు ఏ వన్గా ఉన్న దానిలో ఇంకొక విషయము వీళ్ళు చెప్పిన ప్రకారంగా చెప్పాలంటే మొన్న అరవింద్ గారు కూడా కమెంట్ చేశారు నిజామాబాద్ సభలో ఏమన్నారు ఏ మీరు దేనికేసినా ఓటు మాకే వస్తుంది బీజేపీకి అన్నారు అంటే దాన్ని ఇంకొంచెం కూలంకుషంగా దాన్ని అబ్రివేట్ చేస్తే కనుక ఇక్కడ బ్రీఫ్గా చూస్తే అంటే దాని ఉద్దేశం ఏంది మీరు ఎంఐఎంకి వేసినా ఎన్నికల నుంచి మాకు బీజేపీకే మద్దతు చేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్కి వేసినా మాకు ఎన్నికల నుంచి మాకే మద్దతు చేస్తుంది జనసేనకి వేసినా మాకే మద్దతు చేస్తుంది అని ఇండైరెక్ట్గా అరవింద్ గారు దాన్ని కమెంట్ ఇచ్చేసారు సో ఇప్పటివరకు 2014 నుంచి 2024 వరకు అంటే ఇప్పుడు రాబోయే 2023 వరకు 400 పైచీలకు బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెడితే ప్రతి బిల్లుకు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు జై అన్నారు డిమోనిటైజేషన్ కావచ్చు జిఎస్టీ బిల్ కావచ్చు మెడికల్ ఎక్స్పెన్షన్ కావచ్చు డెంటల్ బిల్స్ కావచ్చు ఆర్డినెన్స్లు కావచ్చు ఒక ఢిల్లీ గవర్నమెంట్ ఆర్డినెన్స్ మీద తప్ప మిగతా బిల్స్ అన్నిటికీ జై అన్నది రైతు చట్టాలకు కూడా జై అన్నది కానీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు అంటే ఒకసారి జై అని ఇది ఒక మొన్న బండి సంజయ్ మార్పు కూడా ఎవరు కేసీఆర్కు అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టాలన్న ఉద్దేశంతో ఈయన బండి సంజయ్ గారిని కోయడం జరిగింది అక్కడ అది మీ అందరికి కూడా తెలుసు టీఎస్ వీళ్ళు చూడండి టీఎస్పీఎస్సీలో లీకేజీలో 49 మంది చనిపోయినప్పుడు కూడా వీళ్ళు ఎవరు మాట్లాడరు వచ్చి ధర్నా చేయరు బీజేపీ ధర్నా చేయదు ఈ రింగ్ రోడ్ సంజయ్ గారు పీకేసినారు కదా సంజయ్ గారిని పీకేసిన తర్వాత రింగ్ రోడ్డు మీద మేము 7200 కోట్లు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము కోర్టుల కేసులు వేసినాం అవన్నీ వేసినాం మరి వీళ్ళు ఎందుకు వేయట్లేదు అంతెందుకు వీళ్ళ మైత్రిని ఇంకొక రకంగా చెప్పాలంటే కర్ణాటకలో మేము అధికారంలోకి వచ్చినాం 8 నెలల కింద అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏమన్నామంటే 10 కిలోలు బియ్యం ఇస్తామని చెప్పినాం 5 కిలోలు సెంట్రల్ నుంచి వస్తుంది స్టేట్ నుంచి 5 కిలోలు వస్తాయని చెప్పేసి మరి ఇప్పటివరకు తెలంగాణ ధాన్యాగారము లేదంటే మన ఏది కంప్లీట్ వరల్డ్కి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్న మనము కర్ణాటక రాష్ట్రం ప్రభుత్వం నుంచి మేము అడిగినాం అన్న ఇట్లా మేము 5 కిలోలు ఎక్కువస్తాను మీరు రాయండి అంటే 2 నిమిషంలో ఎఫ్సీఏ నుంచి లెటర్ వస్తుంది ఎక్కడికి కర్ణాటక ప్రభుత్వానికి ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏది మీరు ఎఫ్సీఏ నుంచి రైస్ ఇవ్వడానికి వీల్లేదని 3 నిమిషం ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి లెటర్ పోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కర్ణాటక ఏం లెటర్ పోయింది మా దగ్గర బియ్యం లేవు మేము ఇయ్యలేమని చెప్పేసి మరి తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని నువ్వే అన్నావు దానిగారం ఇన్ని కోట్ల మెట్రిక్ టన్లు అన్నావు మరి బియ్యం అడిగివా పోనీ బియ్యం అడిగిపోయా అని చెప్పేసి మేము గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టాం ప్రకారం కర్ణాటక మీద సహాయ నిరాకరణ జరుగుతుందా సహాయ నిరాకరణ అంటే బీజేపీకి బీఆర్ఎస్ ఇండైరెక్ట్ పొత్తు ఉంది అని చెప్తున్నాను బియ్యం ఇవ్వకపోవడం ఒకవేళ బియ్యం ఇచ్చేస్తే మాకు ఇక్కడ పేరు వచ్చి మేము తెలంగాణలో వస్తామనే భయం
సో బీజేపీ కూడా చెప్తుంది అదే కదా, బీజేపీ వాళ్ళకి ఇవ్వొద్దని చెప్పేసింది. అంటే ఇద్దరు కుమ్మక్కైపోయి వాళ్ళు అక్కడ మాకు ఇవ్వలేదు. ఇంకొకటి మీరు చూడండి, జేడీఎస్ తోని చీకటి ఒప్పందం ఉన్నది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఎవరికి పంపించండి? జేడీఎస్ ఈ రోజు జేడీఎస్ ఎవరితో ఉంది? బీజేపీతో కుమ్మక్కైలేదు. ఈ రోజు అదే జేడీఎస్ తీసుకుని వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఏది ఇక్కడికి వచ్చేసి నిన్న కుమారస్వామి గారితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు, ఏది తెలంగాణ ప్రజలు వాటిని నమ్మొద్దని. అంటే వీళ్ళంతా కుమ్మక్కై మొన్న బీజేపీ గారు ఎటు వేయరు, మళ్ళీ జనసేనతో మాట్లాడుకున్నారు. అంటే ఇవన్నీ తోకపాటిలాగా, అంటే బీఆర్ఎస్ కు బీజేపీ, బీజేపీకి జనసేన, జనసేన టీడీపీ, టీడీపీ ఈ ఎంఐఎం, ఇవన్నీ ఒకే ఒకవైపు ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒకవైపు ఉన్నది. ఇది తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న అంశం. ఈవెన్ ఎంఐఎం మిత్రులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, బీజేపీ వాళ్ళ వీళ్ళందరినీ ఒక తోలుబొమ్మలాటలాగా ఆడిపిస్తున్నారు మోదీ గారు. ఇక్కడ ఎంఐఎం వాళ్ళని తీసుకెళ్లేసి గుజరాత్లో కానీ వాళ్ళకి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ నుంచి పోటీ బాగుస్తుందన్న చోట్లలో నిలబెట్టి అక్కడున్న కాంగ్రెస్ పార్టీలు రాకుండా చేయడానికి ఎంఐఎం వాళ్ళని వీళ్ళు వాడట్లేదా? సో అది ఎంఐఎం మిత్రులకు తెలియదా, లేదంటే తెలంగాణ ప్రజలు కూడా చూడట్లేదా? కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఇవి చూస్తున్నప్పుడు కాంగ్రెస్ అలిగేషన్లో కొంత లాజిక్ ఉంది అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ బీజేపీ దానికి కూడా ఉందిలే కానీ అనిపిస్తుంది. కానీ మీరు ఇంత ఇదిగా జనాల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారా జనం అనేది ఒకటి చెప్పినవి. ఈ కనెక్షన్స్ లేకపోతే ఇంటర్లింక్డ్ లేకపోతే కాంగ్రెస్ కర్ణాటకకి సహాయ నిరాకరణ, బియ్యం ఇవ్వకపోవడం, ఎఫ్సీఐకి లెటర్ రాయడం, ఇవన్నీ కూడా ఎటు చేసి కాంగ్రెస్ ని అధికారంలో. కేరళలో మాణిక్ సర్కార్ గారు ముఖ్యమంత్రిగా పదవి ఓడిపోయినప్పుడు బీజేపీ గెలిచింది త్రిపురలో. ఆయన ఏమన్నారంటే ప్రమాణ ఓడిపోయిన వెంటనే ఈ ఏడాది కాలం లాస్ట్ 1 ఇయర్ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆర్థిక దిగ్బంధనం చేసింది సహాయ నిరాకరణతో అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు చెప్పింది బియ్యం ఇవ్వకపోవడం ఏంటి అనే ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ట్రూ వి హావ్ ది ఎవిడెన్సెస్ ఆల్సో. అది గనక నిజమే అయితే డెఫినెట్ గా అది సహాయ నిరాకరణ, అది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కూడా. రైట్, ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు మొన్న ఈటల గారి మీద ఆయన పౌల్ట్రీ ఫార్మ్స్ చాలా ఆక్రమణ చేసింది, ఆక్రమణ చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టడానికి ట్రై చేసిండ్రు. వెంటనే ఈటల గారు పోయి బీజేపీలో జాయిన్ అయినారు. బీజేపీలో జాయిన్ అవుతున్న ఒక్క కేసు లేదు, అది అంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే ఒక కాకైనా సరే బీజేపీ అనే పాలలో మునుగడంతోనే అది హంస అయినట్టుగా. సో వీళ్ళ అనకూడదు కానీ ఆ దరిద్రం అన్ని పార్టీలు ఉంది. అంటే ఇప్పుడు మా దగ్గర వచ్చిన పార్టీలలో డెఫినెట్ గా మీరు అధికారంలో లేదు, పార్టీకి దోషి సొంత కేసులు ఉండవు. వెంకటకృష్ణ గారు సొంత మనుషులను భర్తరం చేసి చరిత్ర మాది. చరిత్ర మాది సార్ యా కిషోర్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఏమో చాలా ముందు నుంచి ఈ స్లోగన్ ని తీసుకెళ్లింది మీకు బాగా తెలుసు. ఇది జనంలో కూడా చర్చ జరుగుతోంది, జరిగింది, జరుగుతోంది కూడా. ఏది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి వేసినట్టే, వీళ్ళు ఇంత కలిసే చేస్తున్నారు అనే చర్చ జరిగింది. కానీ మీరు రివర్స్ లో చేస్తున్న క్యాంపెయిన్ ఏంటి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, రేపు హంగ్ వస్తే వాళ్ళిద్దరు కలుస్తారు అనేది మీరు లేటెస్ట్ గా మీరు ఎత్తుకున్న స్లోగన్. హంగే రావాల్సిన అవసరం లేదండి. కృష్ణ గారు ముందుగా, వెంకటకృష్ణ గారు మీకు, దామోదరరావు గారికి, అట్లాగే మన బాలరాజ్ యాదవ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నమస్తే. ఇప్పుడు హంగే రావాల్సిన అవసరం లేదండి. ఆ బంద్ చాలా గట్టిది. 2014లో ఏమైనా హంగ్ ఉండిందా? 63 సీట్లు ఉంటే వీళ్ళు 7 పంపించారు గెలిచిన 4 రోజులకి. 2018లో ఏమైనా హంగ్ వచ్చిందా అండి? 88 గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు, అయినా 12 పంపించారు. నేను ఈరోజు హుజూర్ నగర్ నుంచి మాట్లాడుతున్నానండి, నేరేడు చర్ల నుంచి మాట్లాడుతున్నాను, హుజూర్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, ఇక్కడ ప్రచారానికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. అప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేలను పంపించారా, మళ్ళీ ఎమ్మెల్యేలను పంపించారా, శాసన మండలిలో పార్టీనే విలీనం చేశారా? అంతకుముందు అసలు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ లోనికి విలీనం చేస్తామన్నారా? నిన్న కేటీఆర్ గారు ఆ పొత్తు విషయంలో మాకు ఎన్ని మినిస్ట్రీలు ఇస్తారనేది తేల్చకపోయేసరికి మేము సపరేట్ గా పోయాం కానీ అని అనడము. అంతకుముందు కేసీఆర్ గారు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలోనే, నేను సోనియా గాంధీ అంటే నాకు ఎప్పుడు సాఫ్ట్ కార్నరే, అసలు మేము కలవాలనే అనుకున్నాము కానీ కొన్ని తేడాలు వచ్చి విడిపోయాము, అంతేగాని మంచి మిత్రులు, గౌరవం ఉంది సోనియా గాంధీ గారు అని అంటే డైరెక్ట్ గానే చెప్పారు, పొలిటికల్ గానే. అంతెందుకండి, నేను ఈరోజు హుజూర్ నగర్ లో ఉన్నాను. పోయినసారి 2019లో జరిగిన పరిణామాలు చూద్దాం. 2018లో 19 గెలిస్తే 12 కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్ లో గెలిచారు. 3 to 2 వెళ్ళింది వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, బర్తరఫ్ అవుతారు, ఆబ్వియస్లీ మళ్ళీ ఎన్నికలు రావాల్సిందే. అయితే
మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరే 19లో 12 వాళ్ళకి నష్టం అవుద్ది కదా ఈ 12 మంది భారతరాఫ్ అవుతారు మరి కేసీఆర్ గారికి ఎట్లా అందించాలి వీళ్ళని అని చెప్పి ఆయన ఎంపీగా నిలబడతారు వీళ్ళు గెలిపిస్తారు ఎమ్మెల్యే సీట్ మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ కి ఇస్తారు ఈ రోజు నేను పోయి మాట్లాడుతున్నది అదే అండి గ్రౌండ్ లో ఇదిగో అమ్మ చూడండి పోయినసారి మనము ఇప్పుడు కేసీఆర్ సరిగ్గా చేయట్లేడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు వచ్చి మళ్ళీ సైద్ రెడ్డి సరిగ్గా చేయట్లేడు కేసీఆర్ సరిగ్గా చేయట్లేడు అని చెప్పి మీరు చెప్తున్న ఈ వర్షన్ కి ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంది రియాక్షన్ క్లియర్ గా ఉందండి తెలుస్తోంది వాళ్ళకి అంటే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నుకున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేని యా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే యా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తున్నారా అంటే రెండు ఉన్నాయండి కాంగ్రెస్ పార్టీయే కదా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే కాదు కదా 2014లో వారు పిసిసి అధ్యక్షులు కాదనుకుంటా పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నట్టున్నారు వారి సహాయంలో జరిగింది వీరి హయాంలో జరిగింది పాల ఇది మండలి మొత్తం పార్టీ పార్టీ పోయి విలీనమైంది కదండి ఆ ఒక్క విషయమే కాదండి మొన్నటికి మొన్న కోమటిరెడ్డి గారు చెప్పారు కదా 59 వస్తే అసలు మా పార్టీలో ఎవడు ఉండడు మొత్తం బీఆర్ఎస్ లోనే ఉంటారని ఇక్కడ ఈ రోజు కూడా హుజూర్ నగర్ లో ఏమంటున్నారు తెలుసా అంటే ఇక డైరెక్ట్ గా అంటున్నారని నాకు తెలిసింది కానీ బట్ అది అఫీషియల్ గా నేను అనలేను కాబట్టి కాకపోతే ప్రచారం జరుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మా కత్తికి రెండు వైపులా 11 గెలిస్తే ఇక్కడ మన కాంగ్రెస్ లో స్థాయి ఉంది ఓడిపోతే మళ్ళీ అవతల బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అక్కడ మంచి సముచిత స్థానం ఉంటది కాబట్టి నాకేయండి అని అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది మీరు సూక్ష్మంలోకి వెళ్తే ఒక కాన్షియన్సీ లెవెల్ లోకి వెళ్తే ఎంత క్లియర్ గా ఉందో మనకు అర్థమవుతుంది అంటే ఈసారి ఒకవేళ నిజంగా మీరు అన్న సిచ్యువేషన్ గనుక ఈసారి వస్తే బహుశా కేసీఆర్ గారు డోర్స్ క్లోజ్ చేస్తారేమోలే నో డౌట్ 19లో 14లో సిచ్యువేషన్ వేరు బట్ ఇక అలా చేయకపోవచ్చులే ఏమోలే ఆయన ఆలోచన మనకు అర్థం కాదు అండి వెంకటకృష్ణ గారు ఒక్క విషయం రెండిట్లలో సిచ్యువేషన్ ఏంటంటే రెండిట్లలో అబ్సల్యూట్ అంటే సింపుల్ మెజారిటీ అయితే వచ్చింది బీఆర్ఎస్ కి ఒక్కోసారి అసలు 3 x 4 x 3 x 5 x 4 వచ్చింది బీఆర్ఎస్ కి వచ్చినా గానీ కాంగ్రెస్ వారైతే తమ అదే కట్నం ఇచ్చినట్టుగా ప్రతిసారి ఆయనతోటి ఫైట్ చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల అవ్వగానే భరణం ఇచ్చినట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలను అయితే పంపించడం జరిగింది ఎప్పుడు కూడా కాంగ్రెస్ దాన్ని సీరియస్ గా కాంగ్రెస్ న్యాయవాదులు ఉన్నారండి సీనియర్ న్యాయవాదులు మధ్యరాత్రి కూడా సుప్రీంకోర్టు తలుపులు ఓపెన్ చేపిస్తారు అట్లాంటి న్యాయవాదులు ఈ విషయంలో మాత్రం వాళ్ళ ఓన్ క్యాండిడేట్స్ ని ఎవరిని కూడా ఇమీడియట్ గా అసలు జ్యుడిషియల్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే వద్దనుకుని ఉంటారు అదే ఇక ఈసారి గెలిచేదానికి వారంటీ అయితే లేదని మనకు తెలుసు కదా ఎమ్మెల్యేలకు అయితే వారంటీ లేదండి అది క్రిస్టల్ క్లియర్ గా ఉంది ఇంకొక విషయం చెప్తాను కాంగ్రెస్ కి చాలా అనుభవం ఉంది 135 సంవత్సరాలు అది ఇదని చెప్పారు అంత అనుభవం ఉండి కూడా 42, 52, 53 ఈ రేంజ్ లో వచ్చాయంటే మనం ఏమనుకోవాలి రాహుల్ గాంధీ గారికి వల్లనే ఇక రాలేదు లేకపోతే సోనియా గాంధీ వల్లనే గారి వల్లనే నాయకత్వ లోపం ఉండాలి పార్టీకి చాలా ఉంది కానీ నాయకత్వ లోపం అదొక పాయింట్ దామోదరరావు గారు ఒకసారి ఆలోచించుకోవాలి అంత చరిత్ర ఉండి అందరినీ ఆకలింపు చేసుకుని అమ్మమ్మల దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన అంత దూరం వెళ్ళిపోయే పార్టీ ఈ రోజు 42, 52, 53లోకి వచ్చింది అని అంటే ఇక మరి ఇండైరెక్ట్ గా వారు గాంధీ ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తున్నట్టున్నారు మంచిది ఇప్పటికైనా అయితే అదొకటి కుటుంబ పార్టీ మళ్ళీ ఇప్పుడు కుటుంబ పార్టీ అన్నాను మరి కేసీఆర్ గారిది కుటుంబ పార్టీ అక్కడ తెలంగాణ బాపు అంటారు వీళ్ళు తెలంగాణ నెహ్రూ అండి కేసీఆర్ గారు బాపు ఎప్పుడు మహాత్మా గాంధీ గారు ఎప్పుడు అధికారంలోకి రాలేదు అధికారం వద్దన్నారు లక్ష్యం స్వాతంత్రము దాని తర్వాత అసలు కాంగ్రెస్ నే డిజాల్వ్ చేయాలని చెప్పారు గాంధీ గారు అట్లాంటిది మన తెలంగాణ బాపు అని వీళ్ళు ఏదైతే చెప్తుంటారో ఆయన తెలంగాణ నెహ్రూ ఒక డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు ఇది పరిస్థితి సరే ఇంకొక విషయం చెప్తాను దామోదరరావు గారు తోక పార్టీలు అది ఇది అన్నారు తోక పార్టీలు కేసీఆర్ గారు వాడే పదము అది కమ్యూనిస్టుల గురించి అంటారు ఇప్పుడు వాళ్ళకు ఒకరితో అయితే సయోధ్య కుదిరినట్టుంది అంతకుముందు ఇద్దరితో కలిశారు టీడీపీ పేరు కూడా ఎత్తారు ఇదంతా ఏదో బీజేపీ అన్న టైప్లో అసలు అలయన్స్ కు పోయిందే వారు కదండి అది ఇది తెలంగాణలోనే అలయన్స్ కు పోయింది వాళ్ళే కదండి తెలంగాణలో అలయన్స్ కు పోయిందే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు వారి నాయకుడే తీసుకోండి ఎవరితో ఈరోజు వారి నాయకుడే తీసుకోండి వీరంటారు కేసు ఏది కవిత గారిది అంటారు 9 సంవత్సరాలు అయిందండి రేవంత్ రెడ్డి గారి కేసు ఏమైందండి టీడీపీలో ఉన్నంతసేపు ఆయన జైలుకి వెళ్ళడం ఇట్లాంటివి జరిగాయి ఒక్కసారి కాంగ్రెస్ లోకి రాగానే రేవంత్ రెడ్డి గారి కేసు కథం పుట్టదాకలు అయిపోయింది 9 సంవత్సరాలు అయిపోయింది 10 సంవత్సరాలు ఇక 9.5 సంవత్సరాలు నిండుతున్నాయి
బుట్ట దాఖలైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, కేసీఆర్ గారి వీరి జుట్టు వారి చేతిలో ఉందా లేదా? 9.5 సంవత్సరాలే కదా. సిగో ఇదే, యా వెల్ సెడ్, వెల్ సెడ్. మీరు చాలా బాగా చెప్పారు. ఫైనల్గా మీరు చెప్పిన రేవంత్ కేసు విషయంలో ఎందుకు కాంగ్రెస్లో ఆయన చేరగానే బుట్ట దాఖలు అయింది అనే క్వశ్చన్ ఎంత వ్యాలిడ్ క్వశ్చను. అట్ ది సేమ్ టైం కేసీఆర్ గారి కోసం జైలు ఎదురు చూస్తుంది, కమరా రెడీ అయింది, గది రెడీ అయిందని బండి సంజయ్ గారు చెప్పిన ఎక్కడ పోయినాడు? అసలు కేసీఆర్ గారి మీద ఉన్న ప్రావిడెంట్ ఫండ్ కేసులు ఎక్కడ పోయినాయి? కాళేశ్వరం మీద చేసిన కంప్లైంట్లు ఎక్కడ పోయినాయి? బీజేపీ వైపు నుంచి ఈ రకమైన నెగిటివ్స్ కూడా ఉన్నాయి కదా, షేర్స్ ఉన్నాయి కదా. వస్తుందండి, తప్పదు. పక్షాలు లేవనెత్తుతాయి. మీకు ఒక్క విషయము, ఇది ఒక సంవత్సరం కూడా కాదు, 9 నెలలు ఏమైంది? కవిత గారిని 2 సార్లు 3 సార్లు పిలిచారు, ఇన్వెస్టిగేట్ చేశారు, వారు ఫోన్లు ఇచ్చారు. ఇప్పుడు మొన్నటికి మొన్న కొత్తగా అప్రూవర్లు కూడా జాయిన్ అయ్యారు. ప్రాసెస్ అది నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది, ఎక్కడ ఏమి ఆగలేదు. అండ్ వెరీ స్ట్రాంగ్ గా వెళ్తోంది. మొన్న మోడీ గారు కూడా ప్రాసెస్ ప్రసక్తి లేదని చెప్పారు. మొన్న మోడీ గారు కూడా ఎవరు తప్పించుకునే ప్రసక్తి లేదన్నారు. మొదట ఒక్కసారి బ్రహ్మ వచ్చినా గానీ ఎవరిని కాపాడలేడు అన్న తర్వాత మళ్ళీ కేసీఆర్ మోడీ గారి చేతుల్లో ఉండదు కదా తప్పించుకోవడం. ఇక్కడే ఇప్పటి వరకు మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ అందరు చెప్పేదాని ప్రకారం అవి దర్యాప్తు సంస్థలు, కోర్టులు చూసే వ్యవహారం తప్ప మాకేం సంబంధం అంటున్నారు. మోడీ గారు ఎవరు తప్పించుకోలేరని చెప్పడానికి మోడీ గారు ఎవరు? హూ ఈజ్ మోడీ గారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఈడీ చీఫ్ కాదు, సిబిఐ చీఫ్ కాదు, కోర్టు జడ్జి కాదు. ఆయన ఎలా చెప్తారు తప్పించుకోలేదు కవిత, ఎవరు తప్పించుకోరు, ఎవరిని వదిలేదు లేదు అని? అంటే దాని అర్థం ఏంటి? ఎట్లా అనుకోవాలి దాన్ని? సిస్టమ్ మీద నమ్మకం అంటే వీళ్ళ చేతుల్లో ఉందని, సిస్టమ్ మీద నమ్మకం, సిస్టమ్ మా చేతుల్లో ఉందని. లేదు, సిస్టమ్ మీద నమ్మకం కానివ్వండి, ఈడీ మీద నమ్మకమే కానివ్వండి. మీకు మీకు తెలుసు కదా వెంకటకృష్ణ గారు, సిబిఐ చీఫ్ ని మనం అపాయింట్ చేయాలి అని అంటే ఈరోజు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ గారు ప్రధానమంత్రి, అండ్ మధ్యలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ముగ్గురు కలిసే సిబిఐ డైరెక్టర్ ని అపాయింట్ చేస్తారు. మన ఏసీబీ డైరెక్టర్ ని ఎవరు అపాయింట్ చేస్తారండి? డీజీపీ, ఏసీపీ గానీ, బ్యూరో గానీ ఎవరు అపాయింట్ చేస్తారో మీకు తెలుసు కదా. అంటే ఒకటైతే అది కాన్స్టిట్యూషనల్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అండి, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ కదా అవి. సెంటర్ లో అలా చేయాలంటే పార్లమెంట్ డిసైడ్ చేసిన ప్రకారం జరుగుతున్న ప్రాసెస్. అప్పుడు అలా లేదు అంటే మన చీఫ్ బాలరాజు గారు వెరీ క్విక్ రియాక్షన్స్ కావాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా డీటెయిల్ గా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను పంపించింది కాంగ్రెస్ పార్టీ, తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి వాళ్ళిద్దరి మధ్యనే ఉన్నది అనుబంధం, సంబంధం, అది ఏదో బంధం అనేది బీజేపీ ఆరోపణ. దేశమంతా కేసులు పెడుతున్నా కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని బీజేపీ వదిలేసి వాళ్ళ మధ్య రాజీ కుదుర్చుకున్నారు. బండి సంజయ్ గారిని పదవి నుంచి పీకేసి అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డి గారిని పెట్టుకున్నారు. కాబట్టి బీజేపీది, బీఆర్ఎస్దే కరెక్ట్ ఇది అని ఇంకా చాలా చెప్పినాడు పాపం దామోదరరావు గారు. అవన్నీ చెప్పాలంటే ఉన్న టైం అయిపోతుంది. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పండి మీరు ఫైనల్గా మీకు ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది? అధ్యక్షుడు పెట్టగలుగుతా సార్? అట్లుంటదా రాజకీయాల రాజకీయాలు అట్లుంటుందా? అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. నేను ఇలా స్పష్టంగా మీకు చెప్పినాను, తెలంగాణ ప్రాంతంలో మాకు 63 స్థానాలు వచ్చినప్పుడు మా ప్రభుత్వం ఏమో పడిపోయే పరిస్థితి లేదు, స్టేబుల్ లేదు. స్టేబుల్ లేకుంటే ఏం లేదు, స్టేబుల్ గానే ఉంది. కాబట్టి అంత స్టేబుల్ గా ఉన్నప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకోవాల్సిన అవసరం ఏంది, వాళ్ళు పంపించాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ అంశం. ప్లస్ రెండో అంశం నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము తీసుకోలే. వాళ్ళు అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఒక విధానం లేదు, ఒక స్పష్టత లేదు, తెలంగాణ రాజకీయాల పట్ల ఒక అవగాహన లేదు, వాళ్ళు ఏం మాత్రమో తెలియదు, ఎటు పోతారో తెలియదు, వాళ్ళ పార్టీలో ఉంటే మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పేసి 2014లోనైనా 2018లోనైనా మా పార్టీలోకి వచ్చినారు తప్ప వాళ్ళని మేము బలవంత పెట్టింది లేదు. మా గవర్నమెంట్ కి వచ్చిన ముప్పు లేదు, ముప్పు ముప్పుంది కాబట్టి. అంటే మీరు అనేది ఎవరికి? వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చినారని. నేనేందంటే దామోదరరావు గారు చెప్పినటువంటి మాటలైతే, అదే కోరెడ్డి కిషోర్ గారు చెప్పిన మాటలు ఏదైతుందో సార్, ఇప్పుడు ఎవరికి అభ్యర్థి లేకపోతే ఎవరు సర్పర్ చేసింది సార్?
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిని సరఫరా చేసింది సార్. మళ్ళా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని సరఫరా చేసింది సార్ రాజగోపాల్ రెడ్డి రూపంలో. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్కి కాంగ్రెస్ కలిసిన్నాయంటారు మీరు. అదే కదా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్కడ కృష్ణ గారు, ఒక చదువుకున్న వాడిగా వీళ్ళ దగుల్బాజీ రాజకీయాలు, వీళ్ళు చేస్తున్నటువంటి అంతర్గత ఒప్పందాలు, ఈ అంతర్గత రాజకీయాలు సార్. కాంగ్రెస్ పార్టీకి 2018లో 63,000 ఓట్లు వచ్చినాయి సార్. 63,000 ఓట్లు వస్తే బై ఎలక్షన్ వస్తే 3,000 ఓట్లు వచ్చినాయి సార్. ఎవరు ఎవరితో ఒప్పందం ఉన్నారు, ఎవరు ఎవరితో చీకటి ఒప్పందాలు చేస్తా ఉన్నారు, ఎవరు ఎవరు రాజకీయాలు చేస్తా ఉన్నారు, వీళ్ళకి ఒకటే సార్ భారతీయ జనతా పార్టీకి అయినా కాంగ్రెస్ కి అయినా కేసీఆర్ అంటే వీళ్ళకి అక్కసు సార్. అదే క్రమంలో ఇంకొకటి కూడా సార్, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది సార్, కట్టప్ప లెక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తలనరిస్తే మేము సెకండ్ పొజిషన్ కి వస్తాం, మళ్ళీ భారతీయ జనతా పార్టీ తలనరిస్తే మేము సెకండ్ పొజిషన్ కి వస్తాం, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తలనరిస్తే మేము సెకండ్ పొజిషన్ కి వస్తాం. భారతీయ జనతా పార్టీ తప్ప వీళ్ళు తెలంగాణ ప్రజల్లో ఫస్ట్ పొజిషన్ వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళకి తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మీ పార్టీ టాప్ టు బాటమ్, మీ పార్టీ టాప్ టు బాటమ్ దీనికి ఫిక్స్ అయినారు. సెకండ్ ప్లేస్ కోసము వీళ్ళిద్దరూ పోటీ పడుతూ బీఆర్ఎస్ అడ్డు పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు అనేది రైట్. ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క కిషోర్ రెడ్డి గారు వస్తా మీతో ముగిస్తాను. దామోదర్ గారు, ఇది కేటీఆర్ గారి దగ్గర నుంచి బాలరాజు గారి దాకా మొత్తం ఒకటే స్లోగన్, సెకండ్ ప్లేస్ కోసం వీళ్ళు మా వైపు దోసే ప్రయత్నం చేస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు అనేది. వాళ్ళు సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి అనేది. ప్లీజ్ కంక్లూడ్. కింద కాలేదానికి ఎవరికి తెలియదులేండి, అది మొత్తానికి పూర్తి గాలిన తర్వాతనే అయ్యో కాలిందా అనే దానికి వాళ్ళకి తెలియదులేండి. కానీ ఇప్పుడు మేము ప్రకటించిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, మీరు ప్రకటించిన, ఐ థింక్ బాలరాజు గారు యూ షుడ్ హావ్ పేషెన్స్ టు లిసన్ టు అస్ బికాజ్ నౌ వి బీన్ లిసనింగ్ టు యూ. ఓకే, ఇప్పుడు బాలరాజు గారు ఆయన మాట్లాడడంలో కాంట్రవర్సీ ఉంది. ఒక మాట ఏమంటారు, వాళ్ళు ఇండివిజువల్గా వచ్చిందని చెప్పింది ఆయన్నే, మళ్ళీ పార్టీకి సప్లై చేసినారు ఎమ్మెల్యే అని చెప్పింది ఆయన్నే. అంటే ఆయన మాట్లాడిన దాని మీద ఆయనకి ఒక రకమైన క్లారిటీ లేదు అని, అది రాజకీయంగా ఆయన అనుభవజ్ఞుడు, ఆయన ఒక చైర్మన్గా కూడా ఉన్నారని చెప్పేసి మీరు అన్నారు. కానీ ఆయనకి ఒక అవగాహన ఉండాలి, అంటే ఫస్ట్ ఆయన ఒకటే స్టాండ్ మీద నిలబడాలి. ఇప్పుడు మేము ఇంతకుముందు కిషోర్ గారు కూడా అన్నారు, ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అన్నాడు, ఇండివిజువల్గా అన్నాడు, పార్టీ పరంగా అన్నాడు. నేను ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఎవరినో రేప్ చేసిండ్రు, రేప్ కేసు ఎదుర్కొంటున్నారు, మరి అప్పుడు అది బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది అనుకోవాలా, బీజేపీ పార్టీ చేసింది అనుకోవాలా, ఇండిపెండెంట్ ఇండివిజువల్ చేసింది అనుకోవాలా? మరి ఈ విషయాల మీద క్లారిటీ రావాలి. బాలరాజు గారు మీరు మాట్లాడివ్వాలి బాలరాజు గారు. ఇంకొక విషయం, సెకండ్ నెంబర్ కోసం అని మీరు ఏదైతే అంటున్నారు కదా, వాళ్ళది కలలు అంటున్నారు సెకండ్ నెంబర్ కోసం. మీకు ఇప్పుడు కాదండి, మీకు 25 దాటితే పట్టుకోండి, ఈసారి 25 దాటితే పట్టుకోండి. మా బలం మా బీఆర్ఎస్ కి 25 దాటదు, ప్లీజ్. మీరు సెకండ్ పొజిషన్ కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళని మీరు అన్నారు, అది వెళ్ళింది కదా జనంలోకి, మీ వాయిస్ వెళ్ళింది కదా, అది ఆయన ఏదో ఆయన చెప్పుకోవాలి కదా, పార్టీ ప్రతినిధిగా చెప్పనివ్వండి. చెప్తున్నాను కదండి, 25 దాటవు, బీజేపీ 3 నుంచి 4, ఎంఐఎం గదే 5 నుంచి వస్తుంది, మాకు దగ్గరగా 80 సీట్ల వరకే మేము టచ్ అవుతున్నాం, 75 నుంచి 80 సీట్లు మాకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇదే డిబేట్ లో మళ్ళీ వస్తారు, ఖచ్చితంగా ఆ రోజు మాట్లాడతాం. కిషోర్ రెడ్డి గారు సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకునే క్రమంలో వీళ్ళిద్దరూ మా మీదకి దోస్తున్నారు, మాకు అంటగడుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ టాప్ టు బాటమ్, నాట్ ఓన్లీ ఇప్పుడు బాలరాజు గారు అన్నారని కాదు, నిన్న మా ఎండి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు కూడా అన్నారు. సో అంటే వీళ్ళు మొత్తము అది ఒక ఫిక్స్ అయినారనమాట, సెకండ్ ప్లేస్ కోసం వీళ్ళు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ ని మనవైపు దోస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీని మనవైపు దోస్తున్నారు అని. సో సెకండ్ ప్లేస్ కోసమేనా ఈ తోపులాట అంతా, ఈ అట్రాక్షన్స్ అన్ని? ఒక్క విషయం ఇక్కడ కృష్ణ, 119 నియోజకవర్గాలలో బీజేపీ క్యాండిడేట్లే లేరు, అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆధారపడి లేరు, అంటే ఈ విషయం ప్రజలకు తెలియట్లేదు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి, నేను క్వైట్ గా యా కిషోర్ ఒక్క నిమిషం. అయితే వారికి నిజంగానే ధైర్యంగా ఉండి ఉంటే మేము వస్తున్నాము అన్న ధైర్యం వారికి ఉండి ఉంటే కేటీఆర్ గారు చిన్న స్మైల్ ఇచ్చి వదిలిపెట్టేవారండి. అన్ని కాన్స్పిరసీ థియరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తున్నారు చూసారా, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారు, కేటీఆర్ గారు చెప్తున్నారు, లేకపోతే మీరు అసలు ఓట్లేసి మాకు ఈసారి వేయకపోతే మేము ఇంట్లోనే పడుకుంటాం, నాది పోయేది ఏమి లేదు వంటి మాటల దగ్గర నుంచి అన్నీ వస్తున్నాయి వారి దగ్గర నుంచి. అదే క్లియర్గా చెప్తోంది ఏమవుతోంది బీఆర్ఎస్ పరిస్థితి అనేది. రెండో విషయం అండి, మీరు ఇంతకుముందు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ఆ లేకపోతే
కాంగ్రెస్ అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక చిన్న రాష్ట్రంలో, మనము తెలంగాణ 17 సీట్లు అవి మనవి, 17 సీట్లు ఉన్న రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉంది. మీకు ఈ సపోర్ట్ వచ్చినా లేకపోయినా కానీ బిల్లులు పాస్ అవ్వాలన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళు అపోజ్ చేసినవన్నీ కూడా పాస్ అయ్యాయి కేంద్రంలో. మొన్నటికి మొన్న ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ దాని గురించి అనేది బీఆర్ఎస్ అమదరావు గారే చెప్పారు. అయినా కానీ పాస్ అయ్యాయి. వీళ్ళ అవసరం బీజేపీకి అయితే లేదు. కానీ ఒక్క విషయం అయితే చెప్తాను, బీఆర్ఎస్ వారికి మాత్రం కాంగ్రెస్ అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ వస్తే, అంటే కొన్ని 4 సీట్లు వచ్చినా కానీ పోయినసారి ఆ పోయినసారి జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సోనియా గాంధీ గారు, కేసీఆర్ గారు అండ్ వాళ్ళిద్దరు మిత్రులు సేమ్ అండి, అదే కమ్యూనిస్ట్. ఆవిర్భావ సభకి ఎవరైతే వచ్చారో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకి, వాళ్ళందరూ ఇప్పుడు ఐఎన్డిఏ అలయన్స్ లో ఉన్నారు కదా కాంగ్రెస్ తో పాటు. మండలి అంతా ఒకటే, మిత్ర మండలి అంతా ఒకటే, మన ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలకు మధ్యలో తేడానే ఉండదు. అట్లా అని చెప్పి ఇన్ ఫ్యూచర్ కాదు, అట్లా అని చెప్పి ఫ్యూచర్ లో బీఆర్ఎస్ ఎన్డీఏలోకి రాదని కానీ, బీఆర్ఎస్ కి బీజేపీకి ఎలాంటి పొత్తు రాజకీయాలు ఉండవని కానీ చెప్పలేదు కదా. రాజకీయాల్లో ఎనీథింగ్ పాసిబుల్ కదా. సార్ మోడీ గారు ఆ విషయంలో అయితే మోడీ గారు క్లారిటీ ఇచ్చారండి, కేటీఆర్ ని సీఎం చేస్తా అని చెప్పేసి పట్టుకున్నారని ఓపెన్ గా చెప్పినారు మోడీ గారు. మోడీ గారు వద్దన్నారని కూడా చెప్పారు, సాక్ష్యం కావాలి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉన్నారని. లేదంటే బీజేపీ దగ్గరికి పోయి కేటీఆర్ ను సీఎం చేస్తా మీ ఆశీస్సులు దామోదర్ గారు కొంచెం నన్ను మాట్లాడనివ్వండి. మీరు జూమ్ లో ఉన్నారు కదా, డిస్అడ్వాంటేజ్. యా కంక్లూడ్ చేయండి, ఒక 1 మినిట్ లో. జూమ్ లో ఉన్నాను, వికే గారు చెప్పినప్పుడు నేను ఆపేస్తాను ఒక్కటే నిమిషం. ఇప్పుడు వారు బీఆర్ఎస్ ఎన్డీఏలో కలవదా అని అంటే, మొన్ననే మోడీ గారు అయితే క్లారిటీ ఇచ్చారండి, వారు వచ్చి కలుస్తామన్నారు, నేను నిరాకరించాను. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తానంటే వీళ్ళందరూ అన్నారు మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లు ఉన్నాయి, ముఖ్యమంత్రి కేటీఆర్ ని చేయడానికి అసలు మోడీ గారితో ఏం సంబంధము, బీజేపీతో ఏం సంబంధము, ఇక్కడ ఉన్నది వాళ్ళకి ఒక సీటు, దాని తర్వాత ఇంకో 2 సీట్లు అంతే కదా అని అంటే, బేసికల్లీ తండ్రి తనయుడు మరి కేసీఆర్ గారు ఉట్టిగా ఫామ్ హౌస్ లో అయితే ఉండలేరు కదా, కేంద్ర మంత్రి ఆయన అవ్వాలి, అందుకని బీఆర్ఎస్ ఎన్డీఏలో కలిస్తే ఇక్కడ ఖాళీ ఏర్పడితే కొడుకుని చీఫ్ మినిస్టర్ చేద్దామని చెప్పి అవి రెండు రిజెక్ట్ చేశాము. ఆల్రెడీ రిజెక్ట్ చేసిన పార్టీ మాది. ఈ రోజు గత 10 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో 100కి 100% ఇద్దరు కలిసే ఉన్నారు కదండి. ఈరోజు కొత్త చరిత్ర అయితే అవసరం లేదు కదా, 100కి 100%. మీకు ఇంకొక విషయం చెప్తాను, బీజేపీకి బీఆర్ఎస్ ఎంత అవసరం ఉంది అందుకనే కలిసిపోయారని మాట్లాడుతూ ఉంటారే, అసలు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ ఎంత అవసరం ఉందో మీరు చూడండి. 2 సార్లు జరిగింది, ఈ రోజుకైనా కానీ కాంగ్రెస్ అసలు ఫండ్ చేసి మోడీ గారు ఎందుకు ఇప్పుడు వద్దన్నారంటే, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వద్దు, ఎలక్షన్ తర్వాత లోక్సభలో మాకు సపోర్ట్ చేయండి అనే ఒకే ఉద్దేశం లేదు, అదే నిజం చూడండి. అసెంబ్లీ ఎలక్షన్స్ ఇమీడియట్ గా వాళ్ళు కలుస్తారా చూడండి. మోడీ గారు కమ్యూనిస్టులతో కలిసి ఉంటారు. మొన్న మోదీ గారు చెప్పింది మండలి అంతా ఒకటే కాదు కాదు, ఒక్క మాట, మొన్న మోదీ గారు చెప్పింది అయితే ఒక పెద్ద చర్చ అది. ఎందుకంటే ఒకటి, వీరు అడిగినారా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. ప్రధానమంత్రి స్థాయిలో ఆయన అలా డిస్క్లోజ్ చేయడం అనే దాని మీద ఒక రకమైన చర్చ. అయితే ఎలక్షన్ ముందు వద్దనుకున్నారు కానీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఏం చేస్తారో, అప్పుడు ఓకే అనుకుంటారేమో అనేది ఇంకో రకమైన చూద్దాము. టైమ్ ఇస్ రన్నింగ్. కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారు థ్యాంక్ యూ.